హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఇదిగో ఇప్పుడైతే మనం మా మామిడి తోటకు వచ్చాము. మా మామిడి తోట చాలా బాగా మామిడికాయలు వచ్చాయి ఫ్రెండ్స్. వచ్చాయి కానీ అసలు తినడానికి అయితే అవ్వట్లేదు ఫ్రెండ్స్. మామూలు కాయలు అయితే బాగుంటుంది. కాయలు అయితే చూడండి ఫ్రెండ్స్, ఈ కాయలు అయితే బాగుంది ఫ్రెండ్స్. కాయలు అయితే ఎటువంటి విధంగా కూడా బాగానే ఉంది. చూడండి ఫ్రెండ్స్, చాలా అయితే చాలా బాగుంది కాయలు అయితే. కానీ కాయలు పాకంకి వచ్చినప్పుడు చూడండి ఫ్రెండ్స్, కింద పడిపోయి ఉన్నాయి. చూడండి, ఇది కింద పడిపోయి ఉన్నాయి. కాయలు అయితే బాగానే ఉంది. ఎటు కట్ చేసినా కూడా, ఇటు కట్ చేసినా కూడా, ఇటు కట్ చేసినా కూడా చాలా బాగానే అయితే బాగుంది. కానీ పండు పాకంకి వచ్చినప్పుడు, పండించినప్పుడు అయితే మాత్రం చూడండి ఫ్రెండ్స్, ఒక పక్క మొత్తం ఇలా పురుగు పడేసి ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇగోండి, ఇది తినడానికి అయితే అవ్వట్లేదు. ఒక పక్క అయితే ఫుల్గా పురుగు పడేసింది ఫ్రెండ్స్. చూడండి, ఈ పురుగు పడేస్తుందని మన వాళ్ళు అయితే ఎవరు తీసుకోవట్లేదు కూడా. చూడండి, ఇంత బాగా కాయలు ఉన్నాయి, కాకపోతే ఎవరు కొనడానికి రావట్లేదు. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయిపోతుంది మొత్తం. ఒక సైడ్ మొత్తం, ఒక వైపు మొత్తం ఇలా పురుగు పడేస్తుంది ఫ్రెండ్స్. చూడండి, చాలా ఎక్కువ, చాలా అంటే చాలా ఎక్కువ పళ్ళు పడిపోయినాయి. కానీ ఎవరు తినడానికి అయితే రావట్లేదు. ఇది తినడానికి కూడా రావట్లేదు, ఇది కొనుక్కోవడం కూడా రావట్లేదు ఫ్రెండ్స్. ఇది మొత్తానికి ఇది బంగిరిబిల్లి మా పళ్ళు ఫ్రెండ్స్. చూడండి, ఈ చెట్లు మాకు సుమారుగా ఒక 20-30 ఉంటాయి. మొత్తం ఇలాగే వచ్చింది, కాయలన్నీ పాడైపోతుంది ఫ్రెండ్స్. చూడండి, మన కాయలు ఏదైనా ఉపయోగించుకోవాల్సి వస్తే రండి ఫ్రెండ్స్, తీసుకోండి. కాయలు అయితే బాగుంది, చాలా తక్కువలో ఇచ్చేస్తాము. చూడండి, కాయలు అయితే చాలా వెరైటీగా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. పండ్లు పండించినప్పుడు మాత్రమే ఒక సైడ్ మొత్తం పోతుంది, పురుగైపోతుందని కస్టమర్స్ కూడా ఎవరు రావట్లేదు, కొనుక్కొని వెళ్ళట్లేదు ఫ్రెండ్స్. చాలా అయితే చాలా ఉంది. అదిగోండి, ఆ చెట్టు కూడా చాలా ఎక్కువ చాలా ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇంచుమించుగా 20 చెట్లు ఉంటుంది ఫ్రెండ్స్ మామిడి తోట. కాయలు అయితే బాగుంది ఫ్రెండ్స్. చూడండి దగ్గరికి, చూడండి ఫ్రెండ్స్, కాయలు అయితే బాగుంది. పండించినప్పుడు మాత్రం ఒక సైడ్ మొత్తం పురుగు అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, కాయలు అయితే బాగుంది. కాయలు అయితే సూపర్ టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్. కానీ ఎవరు తీసుకెళ్ళట్లేదు. సావకర్లట్టి వారు కూడా, కొనుక్కునే వాళ్ళు కూడా ఎవరు రావట్లేదు ఫ్రెండ్స్. చూడండి, చాలా ఎక్కువ అయితే ఉంది. ఇంచుమించుగా లోడ్ అవుతుందేమో, ఇంచుమించు మాకు 20 చెట్లు ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, చాలా పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి. చూడు ఆ పక్క చూపించు. చూడండి ఫ్రెండ్స్, చాలా అయితే చాలా ఉంది. ఇంచుమించు 20 చెట్లు ఉంది ఫ్రెండ్స్. చాలా బోల్డ్ ఉంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా ఉంది. ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే, దేనికన్నా ఉపయోగించుకునే వాళ్ళు ఉంటే రండి ఫ్రెండ్స్. మా అడ్రస్ అయితే ఇలా పాడర్ నుంచి గుత్తురుపుట్టు, గుత్తురుపుట్టు నుంచి ఇలా సంతపల్లి మీదుగా రావాలి ఫ్రెండ్స్ మా ఊరికైతే. చూడండి ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.